శాసన మండలి సమావేశాలను లైవ్ లో చూద్దాం. బెల్లు కొట్టారు, నేను కొంచెం నియమ నిబంధనలు కనబడి లోబడి మీరు గ్రేస్ పీరియడ్ టైం ఇస్తే మాట్లాడతా, కానీ ఏదేమైనా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మీరు దయచేసి ఇక్కడ ఒకటి ఆర్థిక సామాజిక అధ్యయన కేంద్రం సెస్ పరిశోధకులు వాళ్ళు ఇద్దరు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం ప్రణాళిక లోపం గిరిజనులకు శాపం అని చెప్పి లక్ష్యం చేరని గిరిజన ఉప ప్రణాళిక అని కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ సపోర్ట్ విభాగం ఏర్పాటు చేస్తే తప్ప, నోడల్ ఏజెన్సీ ఉంటే తప్ప, ఈ మానిటరింగ్ గ్రామ సభలు చేస్తే తప్ప, ఫైనాన్స్ మినిస్ట్రీలో అడిషనల్ చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఒక నోడల్ ఆఫీసర్ ఉంటే తప్ప ఈ చట్టం మరి సమగ్రంగా మరి డైవర్షన్ లేకుండా ఏ రకంగా కూడా అమలయ్యే పరిస్థితి లేదని, మేము డైవర్షన్ ఎంత అయింది మీరు దయచేసి శ్వేతపత్రం ఒకటి ఒక డీటెయిల్ రిపోర్ట్, ఈ 2.5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఎంత ఖర్చు అయింది, ఎంత నిరుపయోగం ఉంది, నిరుపయోగంగా ఉన్నది ఎందుకు కారణం, డైవర్ట్ అయింది ఎంత, డైవర్ట్ చేసే హక్కు మీకు ఎక్కడుంది, చట్ట వ్యతిరేకంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, తప్పనిసరిగా మినిస్టర్ గారి రిప్లైలో వస్తుందని చెప్పి మీ ద్వారా ఆశిస్తూ, ఇది సమగ్రంగా చట్ట పద్ధతిలో అయింది చట్టంగా అనుకూలంగా ఈ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆలోచిస్తున్నాం ప్రభుత్వం ముందు కూడా బీసీ సబ్ప్లాన్ కూడా అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు కావాల్సినటువంటి అవసరం ఉందనేదే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఒక సమగ్ర నివేదిక 2 హౌజుల్లో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది మా డిమాండ్ ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞత.